హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వరిపిండి సొరకాయతో స్నాక్ ఐటెం తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: వరిపిండి, సొరకాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో తురిమి పెట్టుకున్న సొరకాయను వేసి దాంట్లో వరిపిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇలా అన్నీ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. పిండి క్వాంటిటీ ఏమీ లేదు, సొరకాయకి సరిపడా పిండి వేసుకోవడమే. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక అరగంట సేపు రెస్ట్ ఇద్దాం. మూత పెట్టి ఒక అరగంట సేపు వదిలేద్దాం. అరగంట తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉతుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దాని మీద ఉండబెట్టి ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలి, వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. చేతికి పిండి అంటుకుంటుంటే కొంచెం ఆయిల్ అద్దుకొని ఒత్తుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని దాని మీద నూనె వేసుకొని ఇవి రెండు వైపులా కాల్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.